నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే 5 ఫేజుల ఎన్నిక కూడా, పార్లమెంట్ సంబంధించినటువంటి ఎన్నికలు 5 ఫేజులు ముగిశాయి. ఇక రిమైనింగ్ 2 ఫేజులు మాత్రమే పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున చర్చలు వినిపిస్తున్నాయి. ఓవైపు బీజేపీ ప్రధానంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి ఖచ్చితంగా ఫామ్ చేసి తీరుతామనే ఒక అంచనా బీజేపీ నేతలు, అట్లాగే వాళ్ళ సింపథైజర్స్ చెప్తున్నటువంటి అంశం. మరోవైపు ఇక మీడియా విషయం పక్కన పెడితే ప్రధానంగా కొంత సెక్షన్ ఆఫ్ మీడియా కూడా కొంత బీజేపీకి ఒత్తాస పలుకుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో ఇండియా కూటమి కూడా ప్రధానంగా ఇవాళ ఇండియా కూటమి మరింత బలపడిందనే ఒక అంచనా అభిప్రాయం ప్రధానంగా పెద్ద ఎత్తున ఇవాళ ఇండిపెండెంట్ జర్నలిస్టులు కానీ, లేకుంటే కనుక కొంత రాజకీయాలు నిశితంగా పరిశీలిస్తున్నటువంటి వాళ్ళు కానీ, మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఎంత మేర ఉంది అని అంచనా వేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే, స్పష్టంగా అప్ కి బార్ చార్సవ్ కి బార్ అని ఏదైతే బీజేపీ నిర్ణయం తీసుకుందో అది స్పష్టంగా ఇవాళ అది సాధించే లక్ష్యం పెట్టుకున్నప్పుడు కూడా సాధించలేకపోతుంది బీజేపీ అని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. మరొక అంశం, బీజేపీ పతనానికి అనేక కారణాలు, అంటే కర్ణుడి చావుకు చాలా కారణాలు అన్నట్టుగా బీజేపీ పతనానికి అనేక కారణాలని ఖచ్చితంగా మనం నిశితంగా ఇన్డెప్త్గా విశ్లేషించాల్సినటువంటి అవసరం లేదు. చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఇవాళ ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి చర్చ ఏంటంటే 5 ఫేజుల్లో ఎన్నికలు ముగిశాయి, ఇక బీజేపీకి వచ్చే సంఖ్య ఎంత, ఇండియా కూటమికి వచ్చే సంఖ్య ఎంత, ఇదే ప్రధానంగా ఇవాళ ఉన్నటువంటి చర్చ. ఎందుకంటే అప్ కి బార్ చార్సవ్ కి బార్ అనే నినాదం, మరోవైపు ఖచ్చితంగా 400 పైగా వస్తే డెమోక్రసీనే ఇవాళ రాజ్యాంగాన్ని మార్చేస్తోంది బీజేపీ అనే ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో, మరి వాస్తవానికి 400 పైచిలకు సీట్లు బీజేపీకి కానీ ఎన్డీఏ కూటమికి కానీ సాధ్యమా అసాధ్యమా అనే చర్చలు ప్రధానంగా ఉన్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో ఈ ఎన్డీఏ కూటమికి కానీ ఇండియా కూటమికి కానీ వచ్చే సీట్లు ఎన్ని అని కనుక మనం ఒకసారి మనకున్నటువంటి అంచనా, కొంతమంది రాజకీయాలు బాగా క్లోజ్గా మానిటర్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఈ ఎన్నికల్ని క్లోజ్గా మానిటర్ చేస్తున్నటువంటి వాళ్ళు, మరోవైపు ప్రజల మూడుని కొంత ఇన్డెప్త్గా అనాలిసిస్ చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం సేకరించినటువంటి రిపోర్ట్స్ నేను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. ప్రధానంగా ఇవాళ ఒకసారి అంటే సంఖ్యాబలం ఎవరెవరికి ఎంతెంత రావచ్చు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో, జూన్ 4న ఈ కౌంటింగ్ రోజు పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది, ఆసక్తి నెలకొంది, అందరూ కూడా ఎన్ని సీట్లు ఏ కూటమి ఎంత ఎన్ని సీట్లు రాబడుతుంది, ఎవరికి ఇవాళ గవర్నమెంట్ ఫామ్ చేసే సత్తా ఎవరికి ఉంది అనేది ప్రధానంగా ఇవాళ అందరి ముందు ఉన్నటువంటి క్వశ్చన్. సో ఇప్పుడు ప్రధానంగా మనం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి శైలిని గమనిస్తే, ఫేజ్ 1 కనుక మనం ఒకసారి తీసుకుంటే, ఫేజ్ 1లో 102 స్థానాలకు గాను పోలింగ్ జరిగింది. 21 రాష్ట్రాల్లో యూనియన్ టెరిటరీస్, అట్లాగే రాష్ట్రాల్లో 21 రాష్ట్రాల్లో 102 పార్లమెంట్ స్థానాలకు కనుక పోలింగ్ జరిగితే, అందులో ఇండియా కూటమి 53 స్థానాలకు పైచిలకే సాధించే అవకాశం ఉందన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అట్లీస్ట్ కనీసం అంటే కనీసం 53 రఫ్గా గెలిచే అవకాశాలు ఉంటాయనే చర్చ కూడా వినిపిస్తోంది. సో ఇక ఫేజ్ 2 విషయం తీసుకుంటే, ఫేజ్ 2లో కూడా దాదాపుగా 13 రాష్ట్రాల్లో జరిగినటువంటి 89 పార్లమెంట్ స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో 54 స్థానాలు అత్యల్పంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయినా ఇండియా కూటమైనా గెలిచే అవకాశాలు ఉన్నాయి అనే ఒక వాదన వినిపిస్తోంది. సో ఇప్పుడు ఈ 2 ఫేజులు కనుక మనం ఒకసారి క్యాల్కులేట్ చేస్తే, 191 స్థానాలకు గాను 107 స్థానాలు ఇవాళ ఐఎన్డిఏ కూటమి ఈ 2 ఫేజుల్లోనే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయనే అంశం తెర మీదకి వస్తుంది. సో ఇక ఫేజ్ 3 విషయాన్ని తీసుకుంటే, ఫేజ్ 3లో 94 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను 12 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ కూడా ఈ దాంట్లో కూడా 57 స్థానాలు ఖచ్చితంగా ఇండియా కూటమికి గెలిచే అవకాశాలు ఉన్నాయనేది ఇవాళ స్పష్టంగా మనకు ఉన్నటువంటి అంచనా రిపోర్ట్స్. సో ఇక ఫేజ్ 4 విషయం తీసుకుంటే, ఇక్కడ 96 పార్లమెంట్ స్థానాలకు గాను 10 రాష్ట్రాల్లో పోలింగ్ జరిగింది. ఇక్కడ కూడా ఈ 96 స్థానాల్లో 34 స్థానాలు ఫేజ్ 4లో గెలిచే అవకాశాలు, గెలుపు అవకాశాలు ఉన్నాయనేది అంచనా ఇవాళ ప్రధానంగా చెప్తున్నారు. దీంతో ఇవాళ మొత్తం 4 ఫేజులకు కానీ మనం అంచనా వేసుకుంటే, ఈ 4 ఫేజుల్లో 381 సీట్లకు జరిగినటువంటి పోలింగ్లో 198 సీట్లు ఇండియా కూటమి గెలుపొందే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే మొత్తం 4 ఫేజుల్లోనే 108 స్థానాలు ఇండియా కూటమి రాబట్టింది. అంటే ఇక నెక్స్ట్ 5వ ఫేజ్ గురించి మనం వెళ్దాం. ఇక 5వ ఫేజ్లో 49 పార్లమెంట్ సెగ్మెంట్లకు గాను 8 రాష్ట్రాల్లో జరిగింది. దీంతో అక్కడ కూడా 33 సీట్లు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి 5వ ఫేజ్లో అనేది కూడా కొంత తెలుస్తోంది. ఇక్కడ బీజేపీకి 16 స్థానాలు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇవాళ 33 స్థానాలు కూడా ఇండియా కూటమి గెలిస్తే,
ఇక 5 ఫేజులకు కానీ మొత్తం 231 స్థానాలు ఈ 5 ఫేజుల్లో గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సో ఈ 5 ఫేజులు పూర్తయిపోయింది, ఇక రిమైనింగ్ 2 ఫేజులు మిగిలే ఉన్నాయి, ఫేజ్ 6 ఫేజ్ 7. దీంట్లో ఫేజ్ 6 విషయం తీసుకుంటే స్పష్టంగా ఇంకా పోలింగ్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ 7 రాష్ట్రాల్లో జరిగే ఈ పోలింగ్లో దాదాపుగా 7 రాష్ట్రాల్లో 6th ఫేజ్, 8 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీలో 7th ఫేజ్. ఈ 2 ఫేజుల్లో కూడా అట్లీస్ట్ 57 స్థానాలు కొంత రఫ్గా ఫేజ్ 6 ఫేజ్ 7లో కూడా లెక్కలేసుకుంటే అంచనా ప్రకారం 114 నియోజకవర్గాలు జరిగే పోలింగ్ కానీ 2 ఫేజుల్లో 94 ఐఎన్డీఏ కూటమి గెలుపొందే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు అంచనా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఓవరాల్గా తీసుకుంటే 5 ఫేజుల దాకా 231, ఇక ఈ రిమైనింగ్ 2 ఫేజుల వరకు తీసుకుంటే ఈ 2 ఫేజుల్లోనే స్పష్టంగా 94 సీట్లు. ఇవన్నీ కలిపితే మొత్తం దాదాపుగా 325 స్థానాలు 7 ఫేజుల్లో ఇండియా కూటమికి దక్కే అవకాశాలున్నాయి. మొత్తం 543 పార్లమెంట్ స్థానాలకు గాను 325 స్థానాలతో స్పష్టంగా ఇండియా కూటమి పక్కాగా ఇవాళ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎన్డీఏ కూటమి ఏదైతే అప్కీ బార్ చార్ సౌ కి పార్ అనే నినాదంతో సాధ్యమా అసాధ్యమా అనేది మనం మొదట స్టార్ట్ చేసాం, ఇక ఇండియా ఐఎన్డీఏ కూటమి కాకుండా ఎన్డీఏ కూటమికి కేవలం 325 ఇండియా కూటమి పోతే ఇక కేవలం ఎన్డీఏకి మిగిలిన 218 సీట్లు మాత్రమే ఇవాళ బీజేపీ అయినా ఎన్డీఏ కూటమైనా పరిమితమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఇవాళ 272 మ్యాజిక్ ఫిగర్, 543 మొత్తం పార్లమెంట్ స్థానాలకు గాను 325 స్థానాలకు తగ్గకుండా ఇండియా కూటమి కొంత ప్రభుత్వాన్ని స్పష్టంగా ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. బలమైనటువంటి మోడీ వ్యతిరేక గాలి, బలమైనటువంటి యాంటీ ఇన్కంబసీ ఇవాళ ప్రజల్లో సైలెంట్ ఓటింగ్ స్పష్టంగా పనిచేస్తోంది. అదే ఇవాళ బీజేపీకి కొంత కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా పక్కాగా ఇండియా కూటమికే ఇవాళ పార్లమెంట్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలు అంచనాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మనకున్నటువంటి కొంత ఎక్స్క్లూజివ్ రిపోర్ట్స్ ప్రకారం 325 స్థానాల్లో ఇండియా కూటమికి తగ్గే అవకాశాలు లేనట్టుగా స్పష్టంగా తెలుస్తుంది 7 ఫేజ్ ఎన్నికల్లో. బీజేపీకి అయితే మాత్రం ఏదైతే 400 వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారో దాంట్లో సగానికే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా అనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా దేశంలో ఇండియా కూటమికి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉన్నాయి, ఎన్డీఏ కూటమికి ఎన్ని స్థానాలు వచ్చాయో మీరు కూడా మీ అంచనాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్పష్టంగా ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయనేది కూడా ఇన్డెప్త్గా మీరు కూడా డిస్కస్ చేయండి. తద్వారా నెక్స్ట్ వీడియోస్లో నేను దాని ఇన్పుట్స్ కింద వాడుకొని ఖచ్చితంగా కూడా సర్వేల రూపంలో రిలీజ్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. మొత్తం మీద ఇండియా కూటమిదే ఖచ్చితంగా లెక్క పక్కాగా కనిపిస్తోంది. బీజేపీ లెక్కలు తారుమారైనట్లు కూడా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.